సార్, ఈ మ్యాగ్నెట్కి ఐరన్కి ఎట్లాంటి పవర్ అయితే ఉంటుందో, ఈ అట్రాక్షన్ పవర్ ఎట్లా అయితే ఉంటుందో, అలా మనకి మనీకి మధ్యలో అట్రాక్షన్ పవర్ ఉండాలి అంటే అసలు ఎలా చేయాలంటారు? అంటే మనీ మ్యాగ్నెట్గా మారాలి అని అనుకుంటే ఫస్ట్ మనం డబ్బుకు సంబంధించిన భావనలు మన మనసులో పాజిటివ్గా ఉండాలండి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ భావనలు ఉంటాయో అప్పుడు మన జీవితంలోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. మీరు ఉదాహరణకు చూడండి, చాలామంది జీవితంలోకి డబ్బు రాదు, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా రాదు. కారణం ఏమంటే వాళ్ళంతా నెగిటివ్ ఫీలింగ్లో ఉంటారండి. ఆ నెగిటివ్ ఫీలింగ్లో ఉండడం ద్వారా డబ్బు రాదు. ఇంకో కొంతమంది వాళ్ళ జీవితంలో ఎప్పుడు లోటు గురించే ఆలోచిస్తుంటారు, అంటే లేమీతనం, లేదు అనే అసంతృప్తి ఉంటుంది. అంటే డబ్బు లేదు 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 అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ లేదు అనే తత్వమే ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. కాబట్టి మీరు ఎప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేయాలి, మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే మీరు చేయవలసింది ఏమీ లేదు, మీరు ఎప్పుడు డబ్బు గురించే ఆలోచించాలి. చాలామంది ఆలోచించడానికి కూడా భయపడతారు, నిజంగా జీవితంలోకి డబ్బు వస్తుందేమో అని. ఆలోచిస్తేనే డబ్బు వస్తుంది. మీరు ఎప్పుడైతే డబ్బు గురించి మీ థాట్ని డబ్బు వైపుకి మళ్ళీస్తారో అప్పుడు డబ్బే డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. చాలామంది రోజులో ఒకసారి కూడా డబ్బును పట్టుకోరండి. ఇప్పుడు ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ టెక్నిక్స్ ద్వారా కూడా అసలు డబ్బును ముట్టుకోవడం లేదు. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక కరెన్సీని మీ చేత్తో పట్టుకున్నప్పుడు ఆ స్పర్శను మీరు చూడగలగాలి. మనీ ఫ్లో అంటారు దాన్ని, దానికి థ్యాంక్ యూ అనే వర్డ్ చెప్పండి, అది ఇంకా ఎక్కువగా మీ జీవితంలోకి వస్తుంది. మీ జీవితంలోకి ఎక్కువ డబ్బు రావాలి అంటే మీరు ఎక్కువ సమృద్ధి గురించి ఆలోచించాలి. లోటు గురించి ఆలోచించినప్పుడు, లేమితనం గురించి ఆలోచించినప్పుడు అసంతృప్తి భావనలే వస్తాయి. కాబట్టి మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలంటే మీ ఆలోచన ఏ విధంగా ఉంది చూడండి, ఆలోచనని బట్టే వాళ్ళ జీవితం ఉంటుందండి. మీ ఆలోచన మారకుండా మీరు ఇంకా సంపాదించాలి, ఇంకా డబ్బు రావడం లేదనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు రోజులో ఎన్ని నెగిటివ్ మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీ ఉద్యోగంలో, మీ ఫ్రెండ్స్తో ఎన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అన్ని నెగిటివ్ వర్డ్స్ కూడా మీ జీవితంలోకి డబ్బు రాకుండా చేస్తుంది. కాబట్టి మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలంటే ఎలా మారాలి? ముందుగా మీ ఆలోచనలు పాజిటివ్గా మారాలి. మీరు ఈ జీవితం ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంత అతలాకృతం ఉన్నా, అనుకోని సంఘటనలు లైఫ్లో జరిగిన, మనం ఒకటి అనుకుంటామో ఇంకోటి జరుగుతూ ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ని మన జీవితంలోకి అట్రాక్ట్ చేయబడాలి. ఎప్పుడైతే మన నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ని చూస్తామో అప్పుడు 100% మీరు మనీ మ్యాగ్నెట్గా మారుతారు. దీనికి చేయవలసిందల్లా సింపుల్ టెక్నిక్ అండి, క్లాస్లో ఇంకా డెప్త్గా చెప్తాం. కానీ ఎవరైతే మన క్లాసులో అటెండ్ కాలేని వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా సింపుల్ రెమెడీ. మీ జీవితంలో మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలంటే మీరు చేయవలసింది ఏమీ లేదండి. మీరు జస్ట్ ఖాళీ సమయంలో డబ్బును చూస్తూ ఉండండి చాలు. అదేవిధంగా డబ్బు సంపద అని చాంటింగ్ చేయండి. చాంటింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే పలుకుతారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ వింటుందండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? డబ్బు సంపద గురించి మాట్లాడుతున్నారు. అదే మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది. మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే మనీ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మీకు డబ్బు ఎలా వస్తుందో మీకు సంబంధం లేదు, ఎక్కడి నుంచి వస్తుందో సంబంధం లేదు. మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండాలి. నాకు డబ్బు కావాలి, నాకు అవసరం ఉంది, నా జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వస్తుందని బలంగా నమ్మండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు సులభమైన మార్గాల ద్వారా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఈ చాంటింగ్ చేస్తూ ఉండండి, చాలా చాలా బాగుంటుందండి. ఈ చాంటింగ్ చేయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది యూనివర్సల్లో ఎక్కడైతే డబ్బు గురించి ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని మీకు కనెక్ట్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, నా జీవితంలో ఈ వ్యక్తి అనుకోకుండా వచ్చాడు అని అనుకుంటారు. అనుకోకుండా ఎవ్వరు రారండి, మీరు ఆలోచిస్తేనే వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. డబ్బు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ద్వారా డబ్బుకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవడం, అటువంటి వ్యక్తులే మీ జీవితంలోకి తారసపడటం, ఈ డబ్బులకు సంబంధించిన అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
మీరు ఎక్కడ ఉన్నా కూడా అవకాశాలు మీ వైపుకు అట్రాక్ట్ కాబడాలి. మీరు అవకాశాల వైపుకు అట్రాక్ట్ అవ్వడం కాదు, అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. అందుకోసం మీరు డైలీ స్ట్రాంగ్ అఫర్మేషన్స్ అనుకోండి. ఆర్థిక అవకాశాలు ప్రతిరోజు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, డబ్బు నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇటువంటివి మీరు పాజిటివ్గా మాట్లాడడం ద్వారా డబ్బు అనేది చాలా సులభంగా వస్తుంది. ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చండి. హార్డ్గా డబ్బు సంపాదించాలి అనేది, కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడాలి కష్టపడాలి అని బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు పేరెంట్స్ చాలా వరకు, అది మైండ్లో తీసేయండి. నేను నా జీవితంలోకి చాలా ఈజీగా మనీ ఎర్న్ చేస్తున్నాను, చాలా సులభంగా సంపాదిస్తున్నాను అనుకోండి, చాలా ఈజీగా డబ్బు అనేది వస్తుందండి. మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యూనివర్సల్ కక్షలోకి కనెక్ట్ అవుతారు. యూనివర్సల్ కక్షలో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మీరు ఏదనుకున్నా కూడా మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడతాయి. అట్రాక్ట్ అవుతున్నాయంటే మీరు ఆనందంగా ఉన్నారు. అట్రాక్ట్ కాబడడం లేదు, ఇంకా మీ కోరికలు నెరవేరడం లేదు అనే దాని మీనింగ్. కాబట్టి మీరు మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే ఎవ్రీడే డబ్బును చేత్తో పట్టుకోండి, డబ్బుకు సంబంధించిన పాజిటివ్ భావనలు పెంపొందించుకోండి. అంటే డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, డబ్బు నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని బలంగా నమ్మండి. ఎందుకంటే మీరు ఏ అవసరమైనా తీరకపోతే దానికి మెయిన్ రీజన్ డబ్బే ఉంటుంది. మీరు ఆనందంగా ఉన్నా అవసరాన్ని తీర్చుకున్నా కూడా డబ్బే ఉంటుంది. కాబట్టి డబ్బు గురించి పాజిటివ్ భావనలు రావాలి. ఎప్పుడైతే మీరు డబ్బుని అంతర్గతంగా ప్రేమిస్తున్నారో, డబ్బు గురించి మంచి భావనలు మీలో ఉన్నాయో, అప్పుడు మీ వైపుకు అట్రాక్ట్ కాబడుతుంది. చాలామంది ఇది తెలియక డబ్బును ఒక కరెన్సీ లాగా చూస్తూ ఉంటారండి, ఒక పేపర్ లాగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఫీలింగ్స్ని మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తారో, అప్పుడు అది మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది. కాబట్టి ఇటువంటి భావనలను మీ జీవితంలోకి మీరు పెంపొందించుకోవడం ద్వారా మీరు మనీ మ్యాగ్నెట్గా తయారవుతారు. మనీ మ్యాగ్నెట్గా తయారవుతున్నప్పుడు మీకు ఎటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ చేయాల్సిన అవసరమే లేదండి. కేవలం మీ యొక్క థాట్ ప్రాసెస్ని డబ్బు మీదకి మళ్ళించండి. ఎప్పుడు మీ మైండ్లో డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటూ ఉండండి, ఆటోమేటిక్గా డబ్బుకు సంబంధించిన అవకాశాలు నిదానంగా మీ లైఫ్లోకి ఆ ఫ్లో వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్లో ప్రారంభమైందో ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది, మీరే మనీ మ్యాగ్నెట్ లాగా తయారవుతారు. ఓకే నైస్. మనీ మ్యాగ్నెట్గా తయారవడం ఎలాగా, దాని రెమెడీ ఏంటి, అలాగే హ్యాపీగా ఉండడం ఎట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని కూడా చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదా, మీరు కూడా మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.